పిఠాపురం తొలి పర్యటనలోనే పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరిస్థితి చూశాక జీతం తీసుకోవద్దని నిర్ణయించుకున్నారంటున్నారు పవన్. పంచాయతీరాజ్ నిధులు ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావడం లేదంటున్నారు. 600 కోట్లు పెట్టి ఋషికొండలో విలాసవంతమైన బిల్డింగ్స్ కట్టారు, కానీ అదే 600 కోట్లు పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి చెంది ఉండేదన్నారు పవన్ కళ్యాణ్. తన సైడ్ నుంచి ఎలాంటి అవినీతి చేయనని కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు తెచ్చుకోలేకపోయారంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేవని, కనీసం మ్యాచింగ్ గ్రాంట్స్ కూడా ఇవ్వలేకపోయారంటూ పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంపై మండిపడ్డారు. తాను జీతం తీసుకొని పని చేద్దామనుకున్నానని, కానీ పంచాయతీరాజ్ శాఖ పరిస్థితి చూశాక జీతం తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నానంటున్నారు పవన్ కళ్యాణ్. జీతం అవసరం లేదు, నా దేశం కోసం నేల కోసం పనిచేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక మనం తీసుకోకూడదు, మనం ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మొత్తం మీద తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఛాంబర్ కూడా మరమ్మతులు చేస్తానంటే వద్దని చెప్పినట్లుగా పవన్ చెప్పారు. అటు జీతం కూడా తనకు అక్కర్లేదంటున్నారు దేశం కోసం. తాను ప్రభుత్వ పరిస్థితి చూసి జీతం తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఒకసారి చూద్దాం. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 40-50 కోట్లు, 200-300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు బూడిదల బస్సు పన్నీరు అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే, మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ ఇస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా అలా ఉంచండి అన్న, కొత్త ఫర్నిచర్ ఇంక కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియటింగ్ స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 30-35 వేలు వస్తుంది మీకు అని నేను సంతకాలు పెట్టి, నేను సంతకాలు పెట్టి మనస్కరించలే. నేనేమనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే, యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. 1000 కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా, ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు, మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం. ప్రభుత్వ పరిస్థితి చూశాక జీతం తీసుకోవద్దని నిర్ణయించుకున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. పంచాయతీరాజ్ నిధులు ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావడం లేదంటున్నారు. తనకు క్యాంప్ ఆఫీస్ కేటాయించినప్పుడు అందులో మరమ్మతులకు కూడా నో చెప్పినట్లుగా పవన్ చెప్తున్నారు. ఇక ఋషికొండలో విలాసవంతమైన బిల్డింగ్స్ 100 కోట్లు పెట్టి కట్టారని, అవి ఒక జిల్లా అభివృద్ధి చెంది ఉండేదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తన సైడ్ నుంచి ఎలాంటి అవినీతి చేయనంటున్నారు పవన్ కళ్యాణ్. రైట్, ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, చాలా నిబద్ధతతో కూడిన మాటలు మాట్లాడారు. ఆయన అసలు జీతం తీసుకోనంటున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వ పరిస్థితి చూసి తాను జీతం తీసుకోవద్దంటూ నిర్ణయించుకున్నట్లుగా పవన్ చెప్తున్నారు. ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆయన మాట్లాడిన విధానాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి, స్థానికంగా ఎలాంటి చర్చ సాగుతుంది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆసక్తికర విషయాలనే కూడా జరిగాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. అంతేకాకుండా తన పర్యటన మొదటి రోజే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా తనకి ముఖ్యంగా ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు అటువంటి తీసుకోవడానికి నాకంతా కూడా ఇష్టం లేదు, ఏదైనా మంచి కార్యక్రమం చేయాలి, అలాగే ప్రజల యొక్క సమయంతో పాటు అలాగే ఇబ్బందులు కలిగి
పెట్టించవద్దు, అలాగే పోలీసులను ఇబ్బంది పెట్టించవద్దు అంటూ మళ్ళీ పలు కార్యక్రమాలు కూడా ఆయన అంత ఆసక్తికర కామెంట్స్ కూడా చేసిన జరిగింది. అంతేకాకుండా ఆయన ఈ రోజు పర్యటనలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నారు. తన హోంమంత్రిగా పనిచేస్తున్న తన ప్రధానంగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఆయన జీతం తీసుకోకుండా పని చేయాలనే ఒక సంచలనమైన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీసుకున్నారో మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కానీ కూడా ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క దాంట్లో కూడా ఎంత అవినీతి జరిగింది అన్ని కూడా తీస్తుంటే ఆశ్చర్యకరమైన లెక్కలు తన దృష్టికి రావడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రధానంగా చూసుకుంటే గత ప్రభుత్వం ఎన్నో అవినీతి పనులు చేసింది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా 600 కోట్ల రూపాయలతో ఏదైతే ప్యాలెస్ ఏదైతే ఋషికొండపై ప్యాలెస్ నిర్మించింది, కానీ 600 కోట్లు ఉంటే ఒక జిల్లా అభివృద్ధిగా పనిచేసేది, లేదా ఒక జిల్లాలో 600 కోట్లతో ఒక పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కానీ ఈ సమయంలో ఇటువంటి విలాసవంతమైన బిల్డింగ్లు అవసరం అంటూ ఒక ఆసక్తికర కామెంట్ ఏదో చేశారు. అదే 600 కోట్ల రూపాయలు ఉంటే ఇవే మొత్తం ఒక జిల్లాను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రధానంగా ఇటువంటి సమయంలో ఇటువంటి ఖర్చులు పెట్టి రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పడం ఈ విధంగా ప్రధాన ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పేసి ప్రధానంగా అన్న ఇంకా ఇటువంటి విషయాలు వెలుగులో వచ్చే అవకాశం ఉంది. నేను ఒక్కొక్క శాఖల పైన స్టడీ చేసుకుంటూ వస్తున్నాను. నాకు ప్రధానంగా పంచాయతీరాజ్ ఎంతో ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి ఎంతో కీలకంగా వ్యవహరించాలి. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ఆర్డబ్ల్యూ దానికి సంబంధించిన శాఖ అయితే తీసుకున్నామో, అలాగే మ్యాచింగ్ ఫండ్స్ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం రాలేదు ఈ యొక్క గత ప్రభుత్వానికి. ఏదైతే దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వగలిగితే మొత్తం ప్రజలందరూ కూడా తాగునీటి కష్టాలన్నీ కూడా తీరాయి, కానీ ఆ గత ప్రభుత్వం ఎటువంటి ఏ విధంగా కూడా చేయలేకపోయింది అని చెప్పేసి ప్రధానంగా ఆయన ఆసక్తికరంగా మాట్లాడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంకా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఒక్కొక్క శాఖపై కూడా ఆయన రివ్యూ చేశారు. 600 కోట్లు ఉంటే ఒక అభివృద్ధి చేస్తానని చెప్పడమే కాకుండా నా సైడ్ నుంచి ఎలాంటి అవినీతి కూడా చేయనన్నారు. కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ తెచ్చుకోనే పరిస్థితి లేదని ముందుగానే చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకుంటే నేను ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి చూడడమే కాకుండా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి శాఖలపై జరిగిన అవినీతి అన్ని చూస్తుంటే ముఖ్యంగా నేను జీతం తీసుకోకుండా పని చేయాలని నిర్ణయించుకున్నానని ఒక ఆయన అయితే చెప్పడం జరిగింది. మనమంతా కూడా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి కానీ తీసుకునే పరిస్థితులు ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే దేశం కోసం ఊరికే మామూలుగా తన సేవ చేయాలనుకున్నాం, దేశం కోసం ప్రజల కోసం. ఈ యొక్క ఉప ముఖ్యమంత్రిగా నాకు పదవి కాదు, కేవలం వాళ్ళ సేవ చేయడం కోసం వచ్చాను, ఈ పదవులన్నీ కూడా మామూలుగా వచ్చాయని చెప్పేసి ఆయన అంతా కూడా ఆసక్తికర కామెంట్స్ అయితే చేశారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు పర్యటనలో ప్రధానంగా నియోజకవర్గ ప్రజలతో పాటు అలాగే కార్యకర్తలు జనసేన నాయకులతో కూడా ఈ రోజు కలవడం జరుగుతుంది. ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసినప్పటికీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వికలాంగులకు ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులకు ఎవరైతే ఆ దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మొదటిసారిగా ఇచ్చిన తర్వాత తన మాట్లాడుతూ ఇటువంటి కామెంట్స్ కూడా చేసేటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రామదాస్. రైట్, ఎస్ థ్యాంక్ యూ ప్రకాష్. పిఠాపురం తొలి పర్యటనలో పవన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ నుంచి ప్రభుత్వ పరిస్థితి చూశాక జీతం తీసుకోవద్దని నిర్ణయించుకున్నట్లుగా చెప్తున్నారు. అలాగే తన క్యాంప్ ఆఫీసుకు మరమ్మతులు కూడా తానే, ఫర్నిచర్ కొని పెట్టుకుంటానంటూ పవన్ సిబ్బందితో చెప్పినట్లుగా వెల్లడించారు. పంచాయతీరాజ్ నిధులు ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావడం లేదంటున్నారు. దాదాపు 600 కోట్లు పెట్టి ఋషికొండలో విలాసవంతమైన బిల్డింగ్ కట్టారని, అవి ఒక జిల్లా అభివృద్ధికి సరిపోయి ఉండేయంటున్నారు. తన సైడ్ నుంచి ఎలాంటి అవినీతి చేయనంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇక కేంద్రం నుంచి జల్ జీవన్ మిషన్ నిధులు తెచ్చుకోలేకపోయారని, కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే అధిక నిధులు వచ్చాయంటూ పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. పిఠాపురం పర్యటన సందర్భంగా పవన్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచి తాను ఎమ్మెల్యేగా ప్రభుత్వ జీతం తీసుకోనంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది, 40-50 కోట్లు, 200-300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు బూడిదల బస్సు పన్నీరు అది బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం ఓకే, వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను. ఓకే, మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు, ఏం చేయకుండా అలా ఉంచండి అన్న, కొత్త ఫర్నిచర్ ఇంకా కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం
ఈ 3-4 రోజులు కలిపి మీకు 35 వేలు వస్తుంది మీకు. నేను సంతకాలు పెట్టిన మనస్కరించలే. నేనే అనుకున్నాను జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే, యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు. 1000 కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా. ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ, అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తూనే ఉంది. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖలున్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం.